రైతు భరోసా కేంద్రాల ఫైబర్ నెట్, విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ టీవీల పేరుతో 50 కోట్లు బకాయి పడింది. రబీ కరువుకు సంబంధించి 164 కోట్లు చెల్లించాలి. ఇలా అన్ని బకాయిలే పెట్టింది. ఆ నిధులను సొంత కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసినట్లు జగన్ ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి. ఉద్యాన శాఖలో మొత్తం 1645 కోట్లు బకాయిలు పెట్టారు. ఇందులో సూక్ష్మ సేద్య బకాయిల కింద 2022-23 సంవత్సరానికి 560.50 కోట్లు, 2023-24 సంవత్సరానికి 606.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆయిల్ పామ్ రైతులకు 238.50 కోట్లు, ఎంఐటీహెచ్ ఆర్కేవీవై పథకాల కింద 240 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. రైతులకు రాయితీలు కూడా విడుదల చేయకుండా సతాయించారు. పశు సంవర్ధక శాఖ పరిధిలో పశు నష్ట పరిహార పథకానికి 126 కోట్ల బకాయిలున్నాయి. 1962 పథకం కింద అంబులెన్సుల నిర్వహణకు 111 కోట్లు, మందులకు 66 కోట్లు, వ్యాక్సిన్లకు 21 కోట్లు, మినీ గోకులాలకు 178 కోట్లతో పాటు గడ్డి విత్తనాలు, దాణా సరఫరాదారులకు కూడా ప్రభుత్వం భారీగా బాకీ పడింది. ఆకుధాన్యం కొనుగోలుకు సంబంధించి సహకార పరపతి సంఘాలకు కమిషన్ చెల్లిస్తారు. దీనికి గాను పౌర సరఫరాల సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు 947 కోట్లు ఉన్నట్లు తాజాగా అధికారులు లెక్క తేల్చారు. సహకార సంఘాల కంప్యూటరీకరణకు సంబంధించి 40 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వడ్డీ రాయితీ, ఇతర పథకాల రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ మొత్తం 414 కోట్లు. ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ఎన్సీడీసీ నుంచి విడుదలైన నిధుల్లో ఇంకా ఖర్చు చేయాల్సిన 261 కోట్లు కూడా ప్రభుత్వ ఖాతాల్లోనే చేరాయి. పౌర సరఫరాల శాఖను వైసీపీ సర్కార్ అప్పులమయంగా మార్చింది. గత 5 ఏళ్లలోనే సుమారు 20 వేల కోట్ల అప్పులు తెచ్చింది. వీటితో కలిపి సంస్థ మొత్తం అప్పులు 36 వేల కోట్లకు పైమాటే. ధాన్యం రైతులతో పాటు సరఫరాదారులకు చెల్లించాల్సింది 3500 కోట్లుంది. ఇందులో ధాన్యం బకాయిలే 1700 కోట్లు. వాటిని సాధ్యమైనంత త్వరగా ఇవ్వకపోతే 83 వేల మంది రైతులు ఖరీఫ్ సాగుకు తీవ్ర ఇబ్బందులు పడతారు.